రిలీజ్ కి ముందు మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు ఎప్పుడు ఏదో ఒక కష్టం వస్తుంది. నేషనల్ స్టార్ నాని తన 25వ చిత్రం వి సుధీర్ బాబు, అదితి రావు హైదరిలతో కలిసి నివేదా థామస్ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై మోహన్ కృష్ణ, ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్రాజు, హరీష్, అర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ముందుగా వి అంటే ఏంటనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. వి అంటే విక్టరీ అని కొందరు అంటున్నారు, కానీ వి వెనుకున్న సీక్రెట్ ఏంటి అనేది ఇప్పుడు చర్చగా మారింది. అది పక్కన పెడితే ఈ చిత్రకథ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్గా నిలిచిన ఓ కేసు ఆధారంగా రూపొందింది అని తెలుస్తుంది. ఫిలిం సర్కిల్లో వినబడుతున్న దాని ప్రకారం ఈ సినిమాలో నాని వరుస పెట్టి మర్డర్స్ చేస్తుంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్, పొలిటీషియన్స్ వాళ్ళు వీలు అని ఉండదు. అందుకు కారణం అతను సైకో అని, సైకోలు తమ గురించి అందరూ మాట్లాడుకోవాలనేది ఉంటుందని పోలీసులు అంచనా వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. అయితే అతను అదితిరావు హైదరి మర్డర్కు రివెంజ్ తీర్చుకుంటున్నారని తెలుస్తుంది. అదితిరావు హైదరి మర్డర్ కేసు ఆధారంగా అయేషా మీరా హత్య కేసు అని తెలుస్తుంది. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న ఈ కేసులో దోషి ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు సత్యంబాబు సైతం నిర్దోషిగా బయటపడ్డాడు. దీంతో ఈ కేసు సిబిఐకి అప్పగించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసం కావడంతో తిరిగి వాటిని సేకరించడం సిబిఐకి సవాల్గా మారింది. దీంతో రీపోస్ట్ మార్టం నిర్వహించాలని సిబిఐ నిర్ణయించింది. దీనికి కోర్టు కూడా అనుమతిచ్చింది. వీటన్నింటినీ డ్రామాటిక్గా కథను అల్లుకొని ఓ ఫ్లాష్ బ్యాక్గా వస్తుందని అంటున్నారు. ఆమె హత్యకు పగ తీర్చుకునే వ్యక్తిగా నాని కనిపిస్తాడంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమనే విషయం తెలియాలంటే మాత్రం సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. నాని ఈ చిత్రంలో పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్రిమినల్ పాత్రలో కనిపిస్తుండగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా సుధీర్ బాబు మెప్పించనున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొని రిలీజ్కి సిద్ధంగా ఉంది ఈ చిత్రం. జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, ట్రైలర్, టీజర్లకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అనే ప్రశంసలు వచ్చాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక అయేషా కేసుకి ఏమైనా సంబంధం ఉందా, లేదంటే ఇంద్రగంటి మోహన కృష్ణ సొంతంగా ఇంకో కథని అల్లుకొని సినిమా తీశారా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడైతే ఫిలిం సర్కిల్లో ఈ సినిమా అయేషా కథకి దగ్గరగా ఉంటుంది. అందుకోసమే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కూడా బోల్డ్ అంతా ఉన్నాయంటున్నారు.